నమస్తే, నేను సిరి. మాజీ మంత్రి రోజా గారైతే చెయ్యని అవినీతి లేదు, కాకపోతే ప్రభుత్వం మారిన తర్వాత ఇంతవరకు తన మీద యాక్షన్స్ అయితే తీసుకోలేదు. మరి ఏంటి ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలో ఎంతో మంది మంత్రులు అవినీతికి పాల్పడ్డారు. ఇందులో చూస్తుంటే మనకి మాజీ మంత్రి రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు, తను ఎన్నో రకాల అవినీతి అక్రమాలకి పాల్పడ్డారు, కానీ ఇంతవరకు బాబు గారు వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా తన మీద యాక్షన్ తీసుకోలేదు. అంటే ఏవైతే జరిగే వాటి మీద ఎందుకంటారు? మాజీ మంత్రి రోజా నేపథ్యం తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ నుంచి ఆవిడ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అవును సార్. తెలుగుదేశం పార్టీలో ఆవిడకి ఉన్నటువంటి పరిచయాలు చాలా విస్తృతం. ఆ తర్వాత ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని కాదనుకొని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసా కారణంగా ఆవిడ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చింది. ఆ తర్వాత ఆ పార్టీలో చేరి కంటిన్యూ అవుతున్నారు. తర్వాత ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు నగర నుంచి 2 సార్లు, 1 సారి మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయిన తర్వాత ఆవిడ నిజస్వరూపం బయటకు వచ్చింది. ఆవిడకున్నటువంటి డబ్బు దాహం ఏదైతే ఉందో ఆ దాహం తీర్చుకునే దానికి ఒక టైంగా మంచి టైంగా ఆవిడ భావించారో మరి కారణం ఏమిటో తెలియదు. కానీ మినిస్టర్ అయినటువంటి మరుసటి రోజు నుంచి, మినిస్టర్ అయిన క్షణం నుంచి ఆవిడ లూటీని ప్రారంభించారు. ఎక్కడ దొరికితే అక్కడ అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఆవిడ మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఛార్జ్షీట్ కూడా వేశారు నియోజకవర్గంలో. ఎలక్షన్ ముందు ఆ మీద ఛార్జ్షీట్ వేసి లోకేష్ గారు యోగాల సందర్భంగా అక్కడికి వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంగా ఆ యోగాల సభలోనే రోజా ఏమేం చేశారు అనే దాని మీద మొత్తం లిస్టౌట్ చేశారు. లిస్టౌట్ చేసి ఆ లిస్ట్ని పబ్లిక్ ముందు ఉంచారు. గ్రావెల్లో ఎంత సంపాదించుకున్నారు, పర్యాటక శాఖలో కాంట్రాక్టుల ద్వారా ఎంత సంపాదించుకున్నారు, ఇవన్నీ చెప్తూ సాయంత్రానికి అన్నదమ్ములు ఇద్దరు ప్లస్ ఇవి మొత్తం 3 కౌంటర్లు నడుస్తుంటాయి. ఈ 3 కౌంటర్లో వచ్చినటువంటి డబ్బులు బై హ్యాండ్ లెక్కేసుకోలేక మిషన్స్ కూడా తెచ్చుకున్నారు. 3 మిషన్లు పెట్టుకుని డబ్బులు లెక్కేసుకుంటున్నారని చెప్పేసి ఆరోపించినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె చేసినటువంటి ఆరోపణలు, ఆమె చేసినటువంటి అక్రమాలు, వాటి మీద తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణల మీద ఇంతవరకు ఎంక్వైరీ నడవట్లేదు, ఎంక్వైరీ వేయలేదు. ఎంక్వైరీ వేయకపోగా ఈ మధ్యకాలంలో ఆడదాం ఆంధ్రాకు సంబంధించి ఒక నోటీస్ ఏదో ఇచ్చినట్టున్నారు. బట్ దానికి కూడా మళ్ళీ తిరుగు సమాధానం కోసం నోటీసులు ఇస్తే దానికి మరి రిప్లై ఆవిడ ఇచ్చారా, ఆవిడ ఇచ్చినటువంటి రిప్లైకి సాటిస్ఫై అయిందా ప్రభుత్వం, ఫర్దర్గా ఎంక్వైరీ అయితే ఏమీ కనిపించట్లేదు. అయితే పర్యాటక శాఖలో ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె డిపార్ట్మెంట్లో జరిగినటువంటి మొత్తం అక్రమాల అవినీతిని తీసుకుంటే హైలైట్గా బాగా కనిపించింది ఏంటంటే రిషికొండ. రిషికొండలో ఆల్రెడీ అక్కడ కొన్ని కాడేజెస్ ఉన్నాయి పర్యాటక శాఖకు సంబంధించి, వాటిని కూలగొట్టడానికే దాదాపు చాలా ఖర్చు అయిపోయింది, కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. వాస్తవంగా ఆ కాటేజీల ద్వారా నెలకు 5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది పర్యాటక శాఖకి, నెలకు 5 కోట్లు. పాత కాటేజెస్ ఆ కాటేజెస్ నుంచి నెలకు 5 కోట్లు వచ్చేది ఆదాయం. వాటిని కూల్ చేశారు, కొన్ని కోట్లు పెట్టి కూల్ చేసి వాటి ప్లేస్లో రిషికొండ కట్టారు. ఎంత కట్టారు? 500 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి రిషికొండలో ఆయన ప్యాలెస్ను కట్టుకున్నారు. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఏ పర్పస్ మీద జగన్మోహన్ రెడ్డి అది కట్టారు? ఆయనేమో మళ్ళీ అధికారంలోకి వస్తాము, అక్కడి నుంచి పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఉండేటువంటి ఖరీదైనటువంటి డిజైన్స్ని తెచ్చుకొని, ఇంటీరియర్ డిజైన్స్ అలాగే ఫ్లోరింగ్ వీటన్నింటిని తెచ్చుకొని కట్టించుకున్నాడు. ప్రజలు తిరస్కరించారు అతన్ని. దాంతో దాన్ని ఏం చేయాలి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంకా అదే ఇదంతా లేకపోతే నీకు నెలకు 5 కోట్ల రూపాయల ఆదాయం పర్యాటక శాఖకు వచ్చేది కదా. అంటే నెలకు 5 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవడంతో పాటు 550 కోట్ల రూపాయలు రిషికొండకి తగలేయడంతో పాటు ఇప్పుడు 5 కోట్ల రూపాయల ఆదాయం రావట్లేదు. ఒకటి, రెండు, ఈ 550 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చారు? బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చారు. దీనికి వడ్డీ కట్టమని చెప్పి పర్యాటక శాఖకు నోటీసులు పంపిస్తున్నాయి బ్యాంకులు. ఇక్కడేమో ఆదాయం లేదు, ఏడేమో బ్యాంకులు వడ్డీగా ఈఎంఐ కట్టమని చెప్పేసి, వాయిదాలు కట్టమని చెప్పి నోటీసులు ఇస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పర్యాటక శాఖను అన్ని విధాలుగా నష్టపరిచిన ఎవరన్నా ఉన్నారంటే నష్టపరిచిన వాళ్ళు రోజా, అప్పట్లో మంత్రిగా ఉన్నారు కాబట్టి.
ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుపతి కానీ విజయవాడ కానీ లేదా కర్నూలు కానీ గుంటూరు కానీ వైజాగ్ కానీ వీటన్ని చోట్ల ప్రధానమైనటువంటి చోట్ల మీకు పర్యాటక శాఖకు సంబంధించి విలువైనటువంటి స్థలాలు విలువైనటువంటి భవనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్ల దానికి కూడా ఆమెది చేశారు. అది అది ఒక సపరేట్ కుంభకోణం, మళ్ళీ అది అది సపరేట్ అంటే అది సపరేట్ కుంభకోణం, అది టూరిజం, ఆ టూరిజం ప్యాకేజ్ కింద వస్తుంది. అది కూడా టూరిజం వాళ్ళకి కేటాయించారు స్పెషల్ దర్శనాలు. స్పెషల్ దర్శనాలు టూరిజం వాళ్ళు కేటాయిస్తే ఆవిడ రేటు మీద పదింతలు ఎక్కువగా తీసుకొని డబ్బులు వసూలు చేసింది. ప్రతిరోజు కౌంటర్ పెట్టేసుకుని అదొక దందా, అదొక రకమైనటువంటి దందా, ఆ సపరేట్ దందా అది. మొత్తానికి అయితే 5 సంవత్సరాలు ఎవరికి నచ్చిన దందాలు వాళ్ళు చేసుకున్నారు అంటారు, హ్యాపీగా చేసుకున్నారు. ఇప్పుడు రోజా గారు ఏంటి, తేలుగుట్టిన దొంగలాగా ఉన్నారు, తేలుగుట్టిన దొంగలాగా. ఇప్పుడు ఏంటి, కనీసం విచారణ కూడా ఆవిడ ఆవిడ మీద విచారణ కూడా ముందుకు సాగట్లా. ముందుకు సాగకపోగా ఆవిడ మళ్ళా రీసెంట్గా తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్తే 20 మందితో వెళ్ళారు. 20 మందితో తిరుమల వెళ్తే హ్యాపీగా దర్శనం చేసుకున్నారు. ఇది విచిత్రమైనటువంటి పరిణామం తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. అంటే అది ఆపాలి కదా సార్, అక్కడ అది బ్రేక్ పడాలి కదా, ఎందుకు బ్రేక్ పడలేదు అంటే జనరల్గా ఏంటంటే మాజీ మినిస్టర్ కాబట్టి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. దానికి మిన్నగా 20 మందిని తీసుకుపోయారు. అంటే గతంలో నేను తప్పు చేశానని చెప్పి ప్రచారం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను 20 మందిని తీసుకెళ్ళాను కదా, దాంట్లో తప్పేంటి అని చెప్పి ఇప్పుడు అడగడానికి అవకాశం ఉంది ఆవిడకి. సరే ఇదంతా ఒకేదైతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఏది స్థలాలు, ఖాళీ స్థలాలు కానీ హోటల్స్ ఉన్నాయి, ప్రధానంగా హోటల్స్, కాటేజెస్ ఇవన్నీ ఉన్నాయి. వీటిని అన్నిటినీ ఆల్మోస్ట్ అన్నీ లీజ్కి ఇచ్చేశారు. ఎవరికి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బంధువులకి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుయాయులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అప్పచెప్ప టీ స్టాల్స్తో సహా మొత్తం అప్పచెప్పేశారు. ఇప్పటి వరకు వాళ్ళ నుంచి మళ్ళా ఆ కాంట్రాక్ట్ రద్దు చేసుకుని ఈ ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయట్లా. ఇప్పుడు కందులు దుర్గేష్ ఎవరు జనసేన పార్టీ నుంచి ఆయనకి ఇచ్చారు మినిస్ట్రీ. ఇప్పుడు మరి ఆయన దాన్ని రివ్యూ చేస్తున్నారా లేదా అనేది అర్థం కావట్లేదు. అసలు ఆ రివ్యూ చేస్తే కనుక ఇవన్నీ బయటపడతాయి. రివ్యూ చేస్తున్నారా లేదా అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన రివ్యూ చేస్తే కనుక ఇప్పుడు ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి, ఏ స్థలాలు ఎందుకు ఇచ్చారో, ఎవరికి ఇచ్చారు, హోటల్స్ ఉన్నాయి. ఇవాళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలోనే హోటల్స్ నడుస్తున్నాయి, పర్యాటక శాఖ హోటల్స్. బస్సులు ఉన్నాయి, పర్యాటక శాఖ బస్సులు. ఆ పర్యాటక శాఖ బస్సుల్లో కూడా కాంట్రాక్ట్ లేబర్స్ని వీళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అపాయింట్ చేశారు. తర్వాత కాటేజెస్ నిర్వహణ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అప్పచెప్పారు. విచిత్రమైన పరిణామం ఏంటంటే కాటేజెస్కి రినోవేషన్ చేయడానికి 150 కోట్ల రూపాయలు ఏం పెట్టారు. ఇప్పుడు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెనోవేషన్ చేసి ఎవరికి ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో అవి నడుస్తున్నాయి. ఇప్పుడు వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా పర్లేదా, మళ్ళీ తీసుకోవాలి కదా, తీసుకోవట్లా. పైగా వీళ్ళు ప్రతి నెల డబ్బులు కట్టమని చెప్పి బ్యాంకులేమో ఒత్తిడి తీసుకొస్తున్నాయి పర్యాటక శాఖ మీద. అంటే ఉన్నటువంటి ఆస్తులనేమో పోగొట్టుకున్నారు, వాటిలో రెనోవేషన్ సంబంధించిన వాటినేమో బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చుకున్నారు పర్యాటక శాఖను తాకట్టు పెట్టి. కానీ అవన్నీ మళ్ళీ ఏమైనా రికవరీ వస్తున్నాయి అంటే రికవరీ రావడానికేమో వాటిని తీసుకొచ్చి నీలగూలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. మరి పర్యాటక శాఖ బతకమంటే ఎలా బతుకుంది, టోటల్గా పర్యాటక శాఖ ఇప్పుడు కంప్లీట్గా డార్క్లో ఉంది. ఈ డార్క్ నుంచి పర్యాటక శాఖ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆ స్థితికి తీసుకెళ్ళినటువంటి మాజీ మంత్రి రోజాని విచారించాల్సినటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఆవిడని విచారించడానికి కూడా సందేహిస్తుంది. సందేహించడం అంటే ఆమె డిలే చేస్తుంది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతుల్లోకి హోటల్స్, స్థలాలు, అంటే కాటేజీలు అన్నీ ఉండిపోయినాయి. నామినల్ రేట్లకు ఇచ్చారు, నామినల్ రేట్లకు ఇచ్చారు బస్సులు కానీ, బస్సుల్లో అంటే రకరకాల ప్రాపర్టీస్, పర్యాటక శాఖ ప్రాపర్టీస్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చేతుల్లో, లీడర్ల చేతుల్లో, వాళ్ళ లీడర్ల బినామీల చేతుల్లో, కార్యకర్తల చేతుల్లో ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. వాటి అన్నింటిని మళ్ళీ తీసుకోకపోతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నా పెద్ద తేడా ఏం కనిపించదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.